विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरान्दस्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरम् रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रिपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। परम पवित्रमैन धर्मक्षेत्रम అని పిలువబడిన కురుక్షేత్రంలోకి వీరందరూ అడుగుపెట్టారు। ఒకప్పుడు చంద్రుడు తారాదేవి వల్ల బుధుడు అని పేరు కలిగిన కుమారుడిని కన్నాడు। చంద్రుడు గ్రహమే, బుధుడు గ్రహం అయ్యాడు। ఈ బుధుడికి ఇల అనేటటువంటి స్త్రీ వల్ల మహానుభావుడు పురూరవుడనే చక్రవర్తి పుట్టాడు। ఈ పురూరవుడు కొడుకు నహుషుడు, నహుషుడి కొడుకు యయాతి। యయాతి మహారాజు గారికి ఆరుగురు సంతానం, ఇద్దరు భార్యల వల్ల ఆరుగురు కొడుకులు। ఈ ఆరుగురిలో చిట్ట చివరి కొడుకు పేరు పూరువు, అప్పటి నుంచి పౌరవ వంశం అని పిలువబడేది। ఈ పూరు వంశంలో ఆరవ తరంలో కురు అని ఒక మహారాజు పుట్టాడు। ఈ మహారాజు భూమండలంలో ఎప్పుడూ ధర్మం నాలుగు పాదాల నడవాలి, పాడి బాగుండాలి, పంటలు బాగుండాలి, దీనికి ఏం చేస్తే బాగుంటుంది అనుకున్నాడు ఆయన। అందుకని ఆయన ఒక దివ్య క్షేత్రం చూసుకుని, ఒక గొప్ప స్థలం చూసుకుని ఆ స్థలాన్ని బంగారపు నాగలితో దున్నాడు। ఆయనకి మొత్తం యజ్ఞం కోసం కావాల్సిన స్థలాన్ని దున్నడానికి ఆరు నెలలు పట్టిందిట। యజ్ఞం చేయాలి అంటే ముందు భూమిని దున్నేవారు పూర్వం। పూర్వకాలంలో యజ్ఞం అంటే సంప్రదాయబద్ధంగా వేదములలో చెప్పబడినట్లుగా జరిగేది, అనగా ఎక్కడ పడితే అక్కడ ఒక నాలుగు ఇటుకలు పెట్టి యజ్ఞగుండం తయారు చేసి యజ్ఞం చేయకూడదు, ముందు పొలం దున్నినట్టుగా ఆ ప్రాంతాన్ని దున్నాలి నాగలితోటి। అప్పుడు దున్నితే అడుగున ఉన్నటువంటి ఏవైనా మొలకలు ఉంటే పైకి వచ్చేస్తాయి, కొన్ని రకాల ప్రాణులు ఉంటే దూరంగా పారిపోతాయి, ఆ స్థలం పవిత్రం అవుతుంది। అందుకని యజ్ఞం చేయడానికి ముందు భూమిని దున్నాలి। అందుకేగా జనక మహారాజు గారు భూమిని దున్నుతూ ఉంటే ఆ నాగలి యొక్క చాలుకి ఒక పెట్టి దొరికింది, ఆ పెట్టిలో సీతాదేవి దొరికింది। సీత అంటే నాగలి యొక్క చాలు అంచు ఉంటుందే, దానిని సీత అంటారు, అందుకే ఆవిడికి సీత అని పేరెట్టారు। కాబట్టి పూర్వం గొప్ప గొప్ప యజ్ఞములు చేసే ముందు భూమిని దున్నేవారు। కురు మహారాజు గారు కూడా ఒక బంగారు నాగలి సంపాదించి ఆ బంగారు నాగలి కూడా బ్రహ్మ ద్వారా పుచ్చుకొని ఒక ప్రాంతాన్ని ఆరు నెలల పాటు విడిచిపెట్టకుండా దున్నాడు। విశాలమైన స్థలమంతా దున్నాడు, దున్ని అక్కడ యజ్ఞం చేశాడు। కురు మహారాజు గారు యజ్ఞం చేసిన ఆ స్థలమునకు ఆయన పేరు మీదుగా కురుక్షేత్రం అని పేరు వచ్చింది, అదనమాట ఇప్పుడు మనందరం సమావేశమైన స్థలం ఇది। ఆ రోజులలో 64 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగి ఉండేది। 64 చదరపు మైళ్ళు ఏ వైపు చూచినా, ఇప్పుడు మనం కూర్చున్న ప్రాంతం నుంచి ఎటెళ్ళినా 64 చదరపు మైళ్ళు, 64 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన స్థలం। అందుకే ఇక్కడ 18 అక్షౌహిణీయుల సైన్యంతో కౌరవులు పాండవులు ఎదురెదురుగుండా నిలబడి యుద్ధం చేయగలిగారు। యుద్ధం జరిగేటప్పుడు ఏనుగులో గుర్రాలో
పేనుగు పెంటల కింద పడిపోతే ఆ ప్రాంతం వదిలి ఇంకా ముందుకెళ్ళిపోయేవారు. ఈ శవాలు ఉన్న చోటికి యుద్ధం చేసేవారు కాదు, అలా 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 అలాగా చాలా దూరం వెళ్ళారు వాళ్ళు. అందులో సైంధవుణ్ణి దాచిన స్థలం ఇక్కడికి 20 మైళ్ళ దూరంలో ఉంది. సైంధవుడు అంత దూరం వెళ్ళి దాక్కున్నాడు అంటే రథం ఎంత దూరం ప్రయాణం చేసిందో ఆలోచించండి ఆ రోజుల్లో. ఏదైనా మహానుభావుడు చంద్రవంశంలో పుట్టిన కురు అనే మహారాజు గారు యజ్ఞం చేసిన దివ్యస్థలం కురుక్షేత్రం. అప్పుడు బ్రహ్మ విష్ణు శివుడు వీళ్ళంతా మెచ్చుకుని ఈ స్థలంలో నువ్వు పరమ పవిత్రమైన యజ్ఞం చేసావు, అందువల్ల ఈరోజు నుంచి ధర్మదేవత ఇక్కడ 4 పాదాల నిలబడుతుంది. ద్వాపర యుగం ప్రారంభం వరకు ఉంటుంది ధర్మదేవత. తర్వాత ధర్మదేవత 4 పాదాల ఉండకపోయినా ఈ క్షేత్రంలో చచ్చిపోయిన వాడు మాత్రం ధర్మదేవత ఒకప్పుడు ఇక్కడ ఉన్న కారణం చేత వాడు చచ్చాక స్వర్గానికైనా వెళతాడు కానీ నరకానికి వెళ్ళాడు. గొప్ప గొప్ప ఉత్తమ గుత్తులకు వెళ్ళకపోయినా నరకమునకు వెళ్ళాడు, వాడు స్వర్గానికే వెళతాడు అని వరం ఇచ్చారు. అందువల్లే ఇక్కడే యుద్ధం చేశారు పాండవులు కౌరవులు. ఎందువల్ల ఇక్కడ మరణిస్తే అధమపక్షం స్వర్గం వస్తుంది, పరమధర్మాత్ములైతే ఉత్తమ లోకాలకి వెడతారు. నరకం మటుక్కి రాదు ఈ స్థలంలో మరణించిన వాడికి. ఈ స్థలంలోకి అడుగు పెట్టి 3 రాత్రులు ఏకధాటిగా నిద్రించిన వాళ్ళు లేదా శమంత పంచకంలో స్నానం చేసిన వాడు ఎంత పాపాత్ముడైనా నరకం చూడడు. ఈ స్థలానికి ఆసక్తి ఉన్నది. అందుకే పూర్వకాలంలో వెతుక్కుని ఇక్కడికి వచ్చి శమంత పంచకంలో స్నానం చేసి వెళ్ళేవారు. అప్పటి నుంచి కురు మహారాజు గారి యొక్క ఈ క్షేత్రమునకు ధర్మక్షేత్రం అని పేరు వచ్చింది. ధర్మశబ్దమునకు దానము చేయుట అని కూడా అర్థం. అందుకే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే క్షేత్రే ధర్మకురు. కనిపించిన ప్రతి క్షేత్రంలో ఎంతో కొంత దానము చెయ్యి అని దానికి అర్థం చెప్పారు మన పెద్దలు. ధర్మ అనే శబ్దం నపుంసకలింగం కూడా ఉంది కనుక, ధర్మ అనే పుల్లింగమే కాకుండా నపుంసకలింగ శబ్దం కూడా ఉంది కాబట్టి క్షేత్రాలలో ధర్మము చేయుము, నువ్వున్న ప్రదేశాలలో ఎంతో కొంత ఇతరులకు కొంత దానము చెయ్యి అని ఒక ప్రసిద్ధి వచ్చింది. క్షేత్రము అంటే శరీరం. ఇదం శరీరం కౌంత్రేయ క్షేత్రమిత్యభిధీయతే. ఈ శరీరాన్ని క్షేత్రము అంటారు. క్షేత్రే ధర్మకురు అంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే అర్థం ఏమిటి? ప్రతి క్షేత్రము ప్రతి శరీరము ధర్మబద్ధంగా నడుచుకోవాలి. వీలున్నంత వరకు ప్రతి జీవి తాను ఏమి చెయ్యాలో అది చేసి తీరాలి. చెయ్యవలసిన కర్తవ్యానికి దూరంగా వెళ్ళినటువంటి వాడు ఎప్పుడూ బాగుపడడు. కాబట్టి శరీరం ధరించినంతకాలం కర్మ ఆచరణ చెయ్యాలి. అంటే మన శరీరము విచిత్ర ధర్మముతో నిండినది. ఇది ఏది ఎక్కువైతే తట్టుకోదు, లేకపోతే తట్టుకోలేదు. అందుకే ఈ శరీరమునకు కూడా క్షేత్రము అని పేరు. అంటే క్షేత్రము అనే శబ్దమునకు అర్థం ఏమిటంటే ఏది భరించలేనిది అని కూడా అర్థం. ఎక్కువగా ఏది భరించలేదు. ఇటువంటి క్షేత్రమును ఏం చేస్తే తరిస్తుంది, ఈ క్షేత్రాన్ని ఎలా బాగు చేసుకోవాలి అంటే అంతరార్థం ఏంటంటే ఏమి చేస్తే మళ్ళీ మనకి పునర్జన్మ ఉండదు అని ఒకప్పుడు కొంతమంది ఋషులకు అనుమానం వచ్చింది. ఆ ఋషులందరూ కలిసి సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అని పిలువబడేటటువంటి 4 మహర్షులను వెంట పెట్టుకుని బ్రహ్మలోకానికి వెళ్ళారు. బ్రహ్మదేవ, భూలోకంలో ఉన్న మానవుల శరీరాలన్నీ విచిత్రమైనవి, వాళ్ళు ఎక్కువ కష్టాలు తట్టుకోలేరు, సుఖాలు తట్టుకోలేరు, పొగడ్తలు ఎక్కువైనా తట్టుకోలేరు, తెగడ్తలు ఎక్కువైనా తట్టుకోలేరు, తిండి లేకపోయినా తట్టుకోలేరు, తిండి లేకపోయినా తిండి ఉన్నా రెండింటినీ భరించలేరు. ఇటువంటి మానవులు సులభంగా తరించడానికి ఏదైనా ఒక మార్గం ఉందా అని బ్రహ్మను అడిగారు. అప్పుడు బ్రహ్మదేవుడు మానవులు ఎక్కువ కష్టపడకపోయినా అప్పుడప్పుడు కొంచెం కష్టపడితే వాళ్ళు మళ్ళీ ఈ మానవ జన్మ ఎత్తక్కర్లేకుండా శాశ్వత బ్రహ్మలోకానికి వచ్చే ఒక సులభ మార్గం ఉంది అన్నాడు. అంటే బ్రహ్మగారు చెప్పిన మార్గాన్ని మనం అనుసరిస్తే మళ్ళీ మానవ జన్మ ఎత్తవలసిన అవసరం లేదు. మీలో ఎవరికైనా మేము మళ్ళీ మానవులుగా పుట్టాలనుండండి, బంజారా హిల్స్లో 4 ఎకరాలు కొనుక్కోవాలని ఉంటే చెప్పండి కానీ, అలాంటి కోరికలు లేనటువంటి వాళ్ళకి ఒక సులభోపాయం చెప్పాడు ఆయన. అదేమిటి? గ్రహణ కాలములో కురుక్షేత్రమని ఒక దివ్యక్షేత్రం ఉంది, ఆ క్షేత్రమునకు వెళ్ళి అక్కడ శమంత పంచకంలో స్నానం చేసిన వాడు శాశ్వత బ్రహ్మలోక సౌఖ్యం పొందుతాడు. ఇది సులభోపాయం మానవునికి తరించడానికి. మానవుడు తరించడానికి ఎంతకంటే సులభోపాయం లేదని బ్రహ్మగారు ఆజ్ఞాపించాడు. దానికి గల కారణం ఒకటి ఉన్నది.
ఇప్పుడు మనం ఉన్న స్థలం కురు మహారాజు గారు యజ్ఞం చేయటం వల్ల కురుక్షేత్రం అని పిలువబడిందని నువ్వు చెప్పుకున్నాం కదా. ఇది కాకుండా ఈ స్థలానికి మరొక దివ్యశక్తి ఒకటి ఉంది. ఒకప్పుడు బ్రహ్మగారి భార్య సరస్వతీదేవి ఈ భూలోకములో గంగానది వంటి నదులు రాని క్రితం, అప్పటికింకా భూలోకానికి గంగ రాలేదు, యమునా నది రాలేదు, నర్మద రాలేదు, ఏ నదులు లేవు, కేవలం వర్షాధారంతో భూమి మీద పంటలు పండేవి, జనం తక్కువగా ఉండేవారు. ఆ కాలంలో బ్రహ్మపత్రి సరస్వతీమాత ఒకనొకప్పుడు బదరీ క్షేత్రానికి వెళ్ళింది. తన శరీరం ఒక నదిగా మారి ఆ నదిలో ప్రజలు స్నానం చేసి తరించాలి అనే కోరికతో ఆవిడ తపస్సు చేసింది. ఆ సమయంలో బ్రహ్మమానస పుత్రుడు పులస్త్యుడు అని ఒక ప్రజాపతి అక్కడికి వచ్చాడు. తపస్సులో ఉన్న సరస్వతి దగ్గరికి వెళ్ళి దాహంగా ఉంది, మంచినీళ్ళు ఇమ్మన్నాడు. ఆవిడ పక్కన కమండలం ఉంది, కమండలంలో నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్ళు ఈయన అడగకుండా తాగచ్చు, కానీ తపస్సు చేస్తున్న వాళ్ళు ఎదురుగుండా ఉన్నటువంటి వస్తువులు వాళ్ళకి తెలియకుండా తీసుకుంటే మహాపాపం పట్టుకుంటుంది, ఇంకా ఆ పాపానికి ప్రాయశ్చిత్తం లేదట. అందుకే ఎవరైనా జపం చేసుకుంటూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, దూరం నుంచి వెళ్ళిపోవాలి. జపం చేస్తున్న వాడికి నమస్కరించినా, జపం చేస్తున్న వాడి వస్తువులు అడగకుండా తీసుకున్నా, ఇవన్నీ బ్రహ్మహత్య పాపాలట. నారద పురాణంలో జపం తన్నాభివాదయేత్, గురువుగారు కళ్ళు మూసుకుని రూములో జపం చేసుకుంటూ ఉంటే దబుక్కు తలుపు తీసుకొచ్చి మీరు దండం పెడితే పుణ్యం రాదు, బ్రహ్మహత్య పాపం వస్తుంది. అందుకే గదుల్లోకి వెళ్ళే ముందు ఒక్కసారి తలుపు తట్టి, లేదా గుమ్మం దగ్గర ఎవరైనా పెద్దలుంటే గురువుగారి దగ్గరికి వెళ్ళవచ్చునా అని అడగాలట. అడగకుండా వెళ్ళిపోతే వచ్చే జన్మలో బ్రహ్మహత్య పాపం వల్ల, అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా కొన్ని పనులు మహాపాపాలు చెయ్యకూడదు. అందువల్లే పులస్త్యుడు దాహంతో ఉన్నప్పటికీ ఎదురుగుండా ఉన్నది కన్నతల్లి సరస్వతి అయినప్పటికీ ఆవిడ జపంలో ఉన్నది, ఆవిడ జపం చేసుకుంటున్నప్పుడు ఆవిడ ఎదురుగుండా కమండలం ఉన్నా కమండలం జలం అడగకుండా తాగలేదు. జగన్మాత కాస్త జలం ప్రసాదించన్నాడు. తపస్సు చేసుకునేవాళ్ళు చిన్న చిన్న వాటికి లొంగలు. అందువల్ల ఆవిడ అన్నిటికీ అతీతంగా పరబ్రహ్మానందం పొందుతూ తనను తాను పరబ్రహ్మలో లీనం చేసుకుంది. కొంతమంది జపం చేస్తూ ఉంటారు, అసలు వాళ్ళకి ప్రపంచంలో ఈ పక్కన ఏం జరుగుతున్నా తెలియదు. సామాన్యులైతే జపం చేస్తూనే ఉంటారు, వంట అయిందా, కాఫీ వస్తుందా, చలేస్తుందేమో, నెత్తి మీద మంకీ క్యాప్ పెడదామా, కోతి నుంచి పుట్టాడు మానవుడు అన్న సాగుతు ఉందిలేండి, అందుకని కోతి టోపీ పెట్టుకుందామా, ఇవన్నీ మనకు అనిపిస్తాయి. ఆవిడ అన్నిటికీ అతీతమై ఇంద్రియ నిగ్రహంతో ఏ భగవన్ నామస్మరణ చేస్తుందో ఆ భగవంతుడిలో లీనమైపోయింది. అందువల్ల పులస్త్యుడు వచ్చి మంచినీళ్ళు అడిగిన ఆవిడకి ఏం వినపడలేదు. మళ్ళీ ఆయన మంచినీళ్ళు అన్నాడు, ఇవ్వలేదు. దాంతో కోపం వచ్చింది. అమ్మా, నువ్వు ఒక నదిగా మారాలనుకుంటున్నావు, నిన్ను మించిన నది ఈ భూలోకంలో ఉండకూడదనే కోరికతో తపస్సు చేస్తున్నావు, నీ శరీరంలో స్నానం చేసిన వాళ్ళకి ముక్తినివ్వాలనుకుంటున్నావు, అయినా నేను వచ్చిన సమయానికి నన్ను పలకరించకుండా మంచినీళ్ళు ఇవ్వకుండా ఏడిపిస్తున్నావు, కాబట్టి నీ కోరిక సిద్ధించదు, నువ్వు నది అవుతావు, కానీ క్రమంగా అంతర్వాహిని అయిపోతావు, నీళ్లు లేని నదిగా మారిపోతావు. నీ తర్వాత గంగా అనే ఒక నది భూలోకానికి వస్తుంది, ప్రపంచమంతా గంగానదియే గొప్ప నది అని దాన్ని పొగుడుతారు, ఎక్కడ చూసినా గంగా గంగా అంటారు, నీ పేరు తలుచుకోరు పో అని శపించేశాడు. ఆ శాపానికి మాత్రం ఆవిడ ఉలిక్కి పడలేచింది. పిచ్చి పనులకు మెలకు వస్తుంది కానీ మంచి పనులకు మెలకు రాదుగా. దాంతో ఆవిడ ఉలిక్కిపడి, దౌర్భాగ్యుడే, ఎంత శాపం పెట్టావురా, నన్ను మించిన నది ఉండకూడదని నేను తపస్సు చేస్తుంటే గంగానది పుట్టాలని, గంగకి పేరు రావాలని, నేనేమో అంతర్వాహిని అయిపోవాలని చెప్పిస్తావా, ఈ శాపానికి నీకు ప్రతిశాపం ఇస్తున్నాను, నీకు పరమ నీచుడైన నికృష్టుడైన కామాత్రుడైన ఒక కొడుకు పుడతాడు, వాడి వల్ల నీ వంశ నాశనం అయిపోతుందని చెప్పించింది. దాంతో వాడు వచ్చి గట్టిగా కాళ్ళు పట్టుకుని, అమ్మా నన్ను క్షమించు, పొరపాటును శాపం పెట్టానని కానీ జాలిబడి, నీకు పుట్టడు కానీ నీ కొడుకు విశ్రవసుడని ఉంటాడు, ఆ విశ్రవసుడికి కైకసికి రావణుడనే నీచుడు పుడతాడు, వాడు కాముకుడై సమస్త లోకాలని పీడిస్తాడు, మొత్తం మీద నీ వంశానికి అపఖ్యాతి తెచ్చిపెడతాడు, చివరికి రాముడి చేతిలో వస్తాడని శాపాన్ని మార్చి, వీడంటే తన కొడుకు గనక తను శాపాన్ని మార్చుకుంది, కానీ అతడిచ్చిన శాపాన్ని వాడు మార్చలేడు, ఈవిడ మార్చలేదు, ఎందుకంటే అతనికి శాపం ఇవ్వడం వచ్చు కానీ శాపం మార్చే శక్తి లేదు. సరస్వతీదేవి బాగు చెయ్యగలదు, పాడు చెయ్యగలదు, శాపం ఇవ్వగలదు, తిప్పుకోగలదు. పులస్త్యుడికి పాడు చేయడం బాగా తెలుసు వస్తువుని, బాగు చేయడం రాదు. శాపం ఇచ్చే శక్తి ఉంది, శాపం వెనక్కి తిప్పుకునే శక్తి లేదు. అందుకే ఆవిడ వెంటనే వైకుంఠానికి వెళ్ళి, స్వామీ,
నేనేమో మహానదిగా మారాలనుకున్నాను, నా కుమారుడు చెప్పించాడు నన్ను అనుగ్రహించు అంటే, నువ్వు అన్ని చోట్ల కాదు కానీ భూలోకంలో మూడు చోట్ల మాత్రం కలియుగాంతం వరకు ఉంటావు. ఒకటి, బదరికావనంలో నువ్వు పుడతావు, నీ శరీరం అక్కడ విడిచిపెట్టి కొత్త శరీరం ధరించి బ్రహ్మగారి భార్యగా వైకుంఠానికి వెళ్ళిపో. పూర్వం పాము కుబుసం ఎలా విడిచిపెడుతుందో అలా దేవతలు తమ శరీరం విడిచి కొత్త శరీరం ధరించగలిగేవారు అన్నమాట. నీ శరీరాన్ని బదరీలో విడిచిపెట్టు, ఆ ప్రాంతంలో నువ్వు నదిగా ప్రవహిస్తావు, అలకనందా నదిలో కలిసిపోతావు. ఆ తర్వాత కురుక్షేత్రంలో మాత్రం నువ్వు దర్శనమిస్తావు, అందుకే కురుక్షేత్రంలో సరస్వతి నది ఉంటుంది, అక్కడ మాత్రం కలియుగాంతం వరకు ప్రజలకు ప్రత్యక్ష దర్శనం ఇస్తావు. ఇంకా మూడవది, ఒకటేమో బదరి అని చెప్పాం కదా, రెండు కురుక్షేత్రం, మూడు వెంకటాద్రి మీద స్వామి పుష్కరిణి అనే కోనేరుగా మారి కలియుగాంతం వరకు మానవులను తరింపజేస్తావు. ఈ మూడు స్థానములలో స్నానము చేసేవారు సరస్వతీ నది స్నానము చేసిన మహాఫలితం పొందుతారు. అంటే ఎప్పుడన్నా మనకి సరస్వతీ నదికి పుష్కరాలు వస్తే, ఒకవేళ మనం బదరి మానాకి వెళ్ళి స్నానం చేయలేకపోతే ఇక్కడికి రావచ్చు కురుక్షేత్రం. మళ్ళీ రెండవది ఏంటంటే, ఈ రెండు అయిపోయాక మూడవది వెంకటాద్రికి వెళ్ళి పుష్కరిణిలో స్నానం చేస్తే కూడా సరస్వతీ నది స్నానం చేసిన మహాఫలితం పొందుతాం. నువ్వు కలియుగాంతం వరకు కురుక్షేత్రంలో కనపడి కానీ కనపడక కానీ ఉండు. భవిష్యత్తులో సమంత పంచకమని ఒక మడుగు ఏర్పడుతుంది, ఆ మడుగులో నువ్వు అదృశ్య రూపంలో ఉండు. గ్రహణములు వచ్చినప్పుడు సమంత పంచకంలో వరుసగా మూడు రోజుల పాటు అందులో కాపురం పెట్టు. ఆ మూడు రోజులు సమంత పంచకంలో స్నానం చేసిన వాడు ఏకకాలంలో ఇటు సమంత పంచకం అనే మడుగులో స్నానం చేసిన ఫలితం, సరస్వతీ నదిలో స్నానము చేసిన ఫలితం రెండూ పొందుతాడు. దానివల్ల వేలాది యజ్ఞములు, వేలాది దానములు, వేలాది ధర్మములు చేసిన మహాఫలితం పొందుతాడు అని విష్ణువు సరస్వతికి వరమిచ్చాడు. అందువల్ల ఇప్పుడు ఇక్కడ సరస్వతీ నది ప్రవహిస్తుందో పక్కన, ఆవిడ ఇవాళ రేపు గ్రహణం కనుక రేపు ఎల్లుండి ఈ మూడు రోజులు ఇక్కడ మనం రేపు స్నానం చేయబోయేటటువంటి బ్రహ్మ సరోవరం లేక బ్రహ్మకొండం లేక సమంత పంచకం అని పిలువబడేటటువంటి ఒక మహాసరస్సులో అడుగు పెడుతుంది. మూడు రోజుల పాటు ఆవిడ ఇక్కడే ఉంటుంది. ఈ కాలంలో స్నానం చేస్తే కొన్ని వేల యజ్ఞములు ఒకేసారి చేసిన ఫలితం వస్తుంది. ఒక యజ్ఞం చేయటమే చాలా కష్టం. ఈ కలియుగంలో యజ్ఞం చేయడం పక్కన పెట్టండి, ప్రయాణం చేయటమే కష్టంగా ఉంటే మనకి అటువంటిది యజ్ఞం ఎక్కడ చేస్తాం. కానీ ఈ సమంత పంచకంలో స్నానం చేస్తే సర్వవేదేషు యత్ పుణ్యం సర్వతీర్థేషు యత్ ఫలం, సమస్త వేదములు చదవడం వల్ల వచ్చేటటువంటి ఫలితం, అనేక తీర్థయాత్రలు చెయ్యడం వల్ల వచ్చే ఫలితం, అనేక యజ్ఞములు వ్రతములు చేయడం వల్ల వచ్చే ఫలితం, కేవలం ఒక్క పర్యాయం సరస్వతీ నదితో కూడిన సమంత పంచకంలో గ్రహణ స్నానం చేయటం వల్ల వస్తుంది. అందువల్ల ఇప్పుడు ఇంత శ్రమపడి మనం ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చాం. ఇవాళ రేపు ఎల్లుండి ఈ మూడు రోజులు సమంత పంచకంలో సరస్వతి ఉంటుంది. ఇదొక కారణమైతే ఈ స్థలానికి మరొక ప్రత్యేకత ఉన్నది. ఒకప్పుడు ఈ భూమండలంలో కొంతమంది దుర్మార్గులైన ప్రభువులు తయారయ్యారు. పూర్వకాలంలో మంచి మహానుభావులైన ధర్మాత్ములైన రాజులు ఉండేవారు. అప్పుడప్పుడు ప్రభువుల్లో కొంతమంది నీతులు వస్తూ ఉంటారు. ఆ రోజుల్లో తెలుసో తెలియకో కార్తవీర్యార్జునుడు పరశురాముడికి అపచారం చేశాడు. ఆ కథ అంతా ఇప్పుడు మీకు చెబితే అవ్వదు కాబట్టి క్లుప్తంగా, జమదగ్ని అనేటటువంటి మహర్షి దగ్గర ఒకప్పుడు కామధేనువు యొక్క సంతానం ఉండేది. ఈ కామధేనువు సంతానం తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ లేదనకుండా ఏది కావాలంటే అది ఇచ్చేది. ఓసారి కార్తవీర్యార్జునుడు వేటాడుతూ వేటాడుతూ జమదగ్గర దగ్గరికి వెళ్ళాడు. కార్తవీర్యార్జునుడు వెనక 10,000 మంది సైనికులు ఉన్నారు. జమదగ్ని రాజుగారిని ఆశ్రమానికి పిలిచి నీకు నీ సైనికులకి కడుపు నిండా భోజనం పెడతానన్నాడు. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, నువ్వు మాకేం భోజనం పెడతావు, దుంపలు పెడతావు, కందమూలాలు పెడతావు, లేదా రెండు పళ్ళు పెడతావు, మంచినీళ్ళు ఇస్తావు, కానీ మా సైనికులు మంచి పిండి వంటలతో భోజనం చేయడానికి అలవాటు పడిన వాళ్ళు, వాళ్ళకి పులిహార కావాలి, ఎంత చలేసినా చక్కెర పొంగలి కావాలి, కూరలు కావాలి, పచ్చళ్ళు కావాలి, భోజనాలు కావాలి, భక్ష్య భోజ్య తోష్య లేఖ పానీయాదుల్లో ఏది లోటు వచ్చినా వాళ్ళు తినరు. నాకు ఎలాగో
దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహం వల్ల మహామహిములు ఉన్నాయి కనుక నేనే భోజనం పెట్టుకుంటాను, నీ భోజనం అక్కర్లేదన్నాడు. అప్పుడు ఆయన నవ్వి, నాకు అతిథిగా వచ్చాక మీరు ఏం తింటారో తెలుసుకుని అది పెట్టడం నా ధర్మం. మీరు కోరుకోండి, పెట్టలేకపోతే కదా అప్పుడు నా తప్పు. మీకేం కావాలో కోరుకోండి అంటే ఆయన పెద్ద చేటభారత లిస్టు చదివాడు. నాకు ఇన్ని పిండి వంటలతో భోజనం కావాలి, ఆఖరణ గేది పెరుగు కూడా కావాలన్నట్ట. మాహిషంచ శరచంద్ర చంద్రికా ధవళందది అంటాడు కాళిదాసు. అది కూడా మాహిషము గేదికి సంబంధించింది, మళ్ళీ ఆవు పెరుగు కూడా కదట. గేది పెరుగు కావాలి, ఆ పెరుగు తెల్లరి పెరుగు అయి ఉండాలి, పైన మేగడ తట్టుగా తేలాలి, ఆ పెరుగుతో భోజనం కావాలి. వాళ్ళకి అరిగేది, అందువల్ల పెరుగుతో తినగలిగేవారు. అప్పుడు ఆయన నవ్వి, ఇంతే కదా అని తన దగ్గర ఉన్న ఆవుని పిలిచాడు. ఆయన దగ్గర ఒక ఆవు ఉన్నది, అది కామధేనువు యొక్క సంతానం. దాని పేరు సురభి. సురభి రాజుగారు తన పరివారంతో వచ్చాడు, ఎవరికి ఏం కావాలో ఆ పిండి వంటలు వడ్డించనగానే ఆవు పొదుగు నుంచి అలా పాలు కిందకి కురిసింది. ఆవు పాలు ఎప్పుడు కూడా పితకాలి, పితికితే పాలు వస్తాయి. కానీ కామధేనువు పాలు ఎవరూ పితకక్కర్లేదు, కోరితే చాలట పొదుగులొచ్చి పాలు కిందకు వస్తాయి. ఆ పాలు అలా నేల మీద పడ్డంతో ఆ పాల వల్ల పాయస పాత్రలు వచ్చేసాయి. పెద్ద పెద్ద దబరా గిన్నెలు, అవి కూడా బంగారపు గిన్నెలు. ఆ గిన్నె నిండా జీడిపప్పులు కిస్మిస్సులతో ఉన్నటువంటి పాయసం వచ్చిందిట. మంచి అత్యద్భుతమైనటువంటి ఘుమఘుమలాడిపోతున్న జీడిపప్పులతో, బెల్లాలతో, అందులో రకరకాలైనటువంటి పోపులతో, టాపులు లేచిపోతున్న కూరలతో, పిండి వంటలతో భోజనం వచ్చేసింది. ద్రాక్ష పానకాలు, నారికేళాలు, రంభాఫలాలు, గోక్షేరాలు, మండెగలు, కొత్త నెయ్యి, పప్పు, ఒకటే ఒకటి. ఇక చూడండి, రాజుగారు, రాజుగారి పరివారం ఆశ్చర్యపోయి శుభ్రంగా భోజనం చేశారు. రాజుగారికి మతిపోయింది, ఇంతకాలం మహామహిమతో నేను మాత్రమే ఎవరికి ఏ వస్తువు కావాలంటే అది ఇవ్వగలను అనుకున్నాను, ఇప్పుడు నాకంటే గొప్పవాడి జమ దగ్గర తయారయ్యాడు, వాడి దగ్గర ఈ కామధేనువు కూతురుంది, ఇది ఉన్నంత వరకు ఎవరికైనా ఇదే ఇవ్వగలడు, నా దగ్గర తప్ప ఇలాంటి వస్తువు మరో చోట ఉండకూడదు అనుకున్నట్ట అనుకుని ఈ ఆవు నాకు ఇచ్చేయి అన్నాడు. అది ఎలా ఇస్తానాయనా, అది యజ్ఞం చేయడం కోసం పనికొచ్చే ఆవు. ఇప్పుడు నువ్వు రాజువు గనక నీకు భోజనం పెట్టడానికి దాని మహిమను ఉపయోగించుకున్నాను, కానీ నేను ఉన్నప్పుడు మహిమను ఉపయోగించుకోను. దాని ఆవు పాలు, పెరుగు, నెయ్యి ఇవి కేవలం దేవతలకి నైవేద్యం పెట్టడానికి, యజ్ఞం చేయడానికి మాత్రమే వాడతాను. ఉన్నప్పుడు మేము కేవలం కందమూలాలే తింటాం, దుంపలు మాత్రమే తిని బతుకుతాం. అందువల్ల యజ్ఞం కోసం పనికొచ్చే ఈ ఆవుని ఎవరికి ఇవ్వద్దని బ్రహ్మ నాకు ఆజ్ఞాపించి ఈ ఆవు నాకు ఇచ్చాడు, నేను ఎవరికి ఇవ్వకూడదు అనగా నేను ఎత్తుకుపోతానన్నాడు. ఆయన పట్టుకుపోతే పట్టుకుపో అన్నట్టు ఆయన ఆవుని బలాత్కారంగా కార్తవీర్యార్జునుడు పట్టుకుపోయాడు. అప్పుడు జమదగ్ని తన కుమారుడు పరశురాముడిని పిలిచాడు. పరశురాముడు ఆగ్రహంతో గండ్రగడ్డలు వేసుకుని, పెద్ద వైష్ణవం అనే కోదండం ఉంటుంది ఆయన దగ్గర, ఆ కోదండం ముచ్చుకుని కార్తవీర్యార్జునుడితో ఘోర యుద్ధం చేసి ఆయన వెయ్యి చేతులు పొట్లకాయలు నరికినట్టు నరిగి పారేశాడు. పొట్లకాయలు నరకడం చాలా తేలికట, కావాలంటే వంట వాళ్ళని అడగండి చెబుతారు. పట పొట్లకాయలు నరికినట్టుగా నరికి అవతల పారేసి వాడిని చంపి పారేశాడు. చచ్చిపోయేటప్పుడు కార్తవీర్యార్జునుడికి ఎదురుగుండా ఉన్న పరశురాముడు విష్ణుమూర్తి యొక్క అవతారం అని అప్పుడు అర్థమైందనమాట. క్షత్రియ రుధిరమయే జగదపగత పాపం స్నపసి పయసి శమిత భవతాపం కేశవాధృత భృగుపతి రూప జయ జగదీశహరే జయ జగదీశహరే అని జయదేవుడు అద్భుతంగా రాశాడు. అందుకే పాపాత్ములు పెరిగినప్పుడు వాళ్ళని శిక్షించి తీరాలి, శిక్షించడం కోసం భగవంతుడు ఏదో రూపంగా అవతరిస్తాడు. ఈ పరశురాముడి రూపంలో వచ్చి ఆయన్ని చంపి ఆవుని పట్టుకుపోయాడు. ఈ పరశురాముడు చంపుతున్నప్పుడు కార్తవీర్యార్జునుడి కొడుకులు చూశారు. పరశురాముడితో ముఖాముఖి యుద్ధం చేయలేరు, కానీ తండ్రిని చంపడం వల్ల కసి పెంచుకున్నారు. ఓయి పరశురామ, మా తండ్రిని మా కళ్ళ ముందు చంపావు, నువ్వు లేనప్పుడు నీ తండ్రిని పశువుని చంపునట్టు చంపుతామని ప్రతిజ్ఞ చేసి ఒకనాడు పరశురాముడు ఎక్కడో అడవిలోకి వెడితే ఇంట్లో ఆశ్రమంలో ఎవరూ లేని సమయంలో జమదగ్ని మీద పడి కార్తవీర్యార్జునుడి కొడుకులు 1000 మంది, ఏకంగా 1000 మంది జమదగ్ని ముక్కలు ముక్కలు కింద చేసి చంపేశారు. అప్పుడు జమదగ్ని భార్య రేణుకాదేవి
పరశురామ రామ 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 అని మూడేళ్ళు 21 పర్యాయాలు అరిచిందిట. 21 పర్యాయాలు రామ 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 అంది. అన్నిసార్లు అమ్మ వస్తున్నాను అన్నాడు ఆయన. ఆయనకి ఎంత గుర్తంటే వాళ్ళ అమ్మ ఎన్నిసార్లు పిలిచిందో వచ్చేటప్పుడు అన్నిసార్లు జవాబిచ్చదు గుర్తుపెట్టుకున్నట జ్ఞాపకం. 21 సార్లు మా అమ్మ పిలిచింది ఎందుకు అనుకుని వచ్చి చూస్తే జమ దగ్గర చచ్చిపోయి ఉన్నాడు. ఆ కసితో మొత్తం పరశురాముడు ఆగ్రహించి కార్తవీర్యార్జునుడు కొడుకులందరినీ చంపి పారేశాడు. తర్వాత తపశ్శక్తితో కాసిన కమండల జలం చేతిలోకి తీసుకుని నేను తపస్సు చేసిన వాణ్ణైతే, దానం చేసిన వాణ్ణైతే, గురువులను పూజించిన వాణ్ణైతే ఈ జలం మా నాన్న నెత్తి మీద పడగానే మా నాన్న తల అతుక్కుపోగాక అన్నాడు. అనగానే అప్పుడు తమాషా జరిగింది. ఈయన కాసిన నీళ్లు కమండల జలం ఆ చచ్చిపోయిన తండ్రి శరీరం మీద పోయగానే దూరంగా ఉన్న తల, ఈ విరిగిపోయిన మొండెం, తెగిపోయిన అవయవాలు అతుక్కుపోయి ఆయన బ్రతికాడు తక్షణం. అది పరశురాముడి యొక్క మహామహిమ అంటే. విష్ణుస్వరూపుడు ఆయన. అక్కడితో ఆగలేదు ఆయన. మా అమ్మ 21 సార్లు మా నాన్నగారు మరణిస్తున్నప్పుడు రామా రామా అంది, కాబట్టి 21 పర్యాయాలు క్షత్రియ సంహారం చేస్తానని ఈ గండ్రగొడ్డలు పట్టుకుని మొత్తం భూమండలం అంతా సంచరించాడు. కనిపించిన వాడిని కనిపించినట్టల్లా మహారాజుని నరికి అవతల పారేశాడు. వీళ్ళని చంపేసిన రక్తాలంతా పెద్ద పెద్ద కుండల్లోకి పట్టి ఈ కుండల్లో రక్తాలు ఒకటా రెండా కొన్ని 100,000 కడవల రక్తం పట్టుకొచ్చాడు ఇక్కడికి. ఇక్కడికి పట్టుకొచ్చి ఏనుమడుగులు కావించని చట్టములను మహాభారతంలో రాశారు. పెద్ద పెద్ద చెరువులు తవ్వించేశాడు. తవ్వించాడు అనడం కంటే ఆయన గండ్రగొడ్డలతో అలా కొట్టగానే భూదేవి కంపించి, బాబు ఇంకో రెండో దెబ్బ కొట్టగరా బాబు అని పెద్ద చెరువు కింద మారిపోయేదట. గొయ్యి తానే తవ్వుకుందిట. అందులో ఈ రక్తం పోశాడు. 5 మడుగులు ఈ ప్రాంతంలో రక్తంతో తయారు చేశాడు ఆయన. రక్తపు చెరువులు తయారు చేశాడు. అప్పుడు దేవతలు ప్రత్యక్షమై, ఏమిటి ఆగ్రహం, ఎవరో కొంతమంది పాపం చేశారు కదా అని ఒక జాతి మొత్తం మీద పగబడతావా, తప్పు, ఈ హింస మాని, అనగా ఇప్పటికే కోపంతో చాలామందిని చంపారు కదా, ఇప్పుడు నన్ను ఏం చెయ్యమంటారు అని దేవతల్ని, ఋషులను, పరమేశ్వరుణ్ణి అడిగాడు. అప్పుడు శివుడు, నాయన నువ్వు గంగని ప్రార్థించు, గంగ ఈ నెత్తుటి మడుగుల్లో ప్రవహిస్తుంది, అప్పుడు నెత్తునంతా పోయి పరమ పవిత్రమైన ఆకాశ గంగ అందులోకి చేరటం వల్ల ఈ మడుగులు అత్యంత పవిత్రం అవుతాయి, వెంటనే అందులో స్నానం చెయ్యి, నీవు తొందరపడి చేసిన హింసాపాపం అంతా తొలగిపోతుంది అనగా వెంటనే పరశురాముడు గంగానదిని ప్రార్థించాడు. గంగానది దబదబదబ శివుడి జటాజూటంలో నుంచి వచ్చి ఈ ప్రాంతంలో ప్రవహించింది. ఆయన తవ్విన 5 మడుగులు ఒక్కటి కింద మారిపోయాడు ఒక దెబ్బకి. అంటే మడుగులకి మడుగులకి మధ్యలో గట్లు ఉంటాయి కదా, గట్లు కూడా కలిసిపోయి 5 మడుగులు ఒక్కటైపోయాయి. అంత గంగానది ఇక్కడ ప్రవహించింది. దానివల్ల రక్తమంతా కొట్టుకుపోయింది. ఇప్పుడు కేవలం గంగాజలం మాత్రమే ఆ చెరువుల్లో మిగిలింది. అప్పుడు అందులో ఆయన పరమ పవిత్రమైనటువంటి హరినామస్మరణం చేసుకుంటూ, హరినామస్మరణ పూర్వకంగా గోవింద గోవింద పుండరీకాక్ష అనుకుంటూ స్నానం చేశాడు. మహాపాపాలు తొలగిపోయాయి. తొలగిపోయాక 2 చేతుల్లోకి నీళ్లు 3 సార్లు తీసుకుని పితృదేవతలకి తర్పణం ఇచ్చాడు. ఈ మడుగు నా కోపాన్ని శమింపచేసింది. 5 మడుగులు నేను తయారు చేశాను, ఇవి నా కోపాన్ని తగ్గించాయి. ఆ తర్వాత ఇప్పుడు గంగానది ఇందులో ప్రవహించింది. ఇందులో నేను స్నానం చేయటం వల్ల నా పాపం కూడా శమించింది. ఇటు కోపము పాపము రెండింటినీ శమింపచేసిన ఈ మడుగులకు శమంత పంచకము అని పేరు పెడుతున్నాను. అనగా ఈ 5 మడుగులు అనేక రకాలైనటువంటి దుర్లక్షణములను శమింపచేస్తాయి, తొలగిస్తాయి. మహాపాపాలు నోటితో నుడవడానికి వీలు కాని పాపాలు, నోటితో పలకడానికి ఉచ్చరించడానికి వీలు కాని మహాపాపాలు చాలా ఉన్నాయి. అటువంటి మహాపాపములన్నిటినీ తొలగించే శక్తి ఈ మడుగులకు ఈ రోజు నుంచి వస్తుంది. భక్తులంతా ఇందులో స్నానం చేసి తరించండి. ఇక్కడ గుర్రాలకు నీళ్లు పెట్టినవాడు, ఇక్కడ యుద్ధ సమయంలో స్నానం చేసినవాడు, జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు కష్ట సమయంలో సంకల్పపూర్వకంగా స్నానం చేసినవాడు, వీళ్ళందరూ కష్టాల నుంచి బయటపడతారట. ముఖ్యంగా ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉందండి. ఇవి గుర్రాల మడుగులను కూడా అంటారు. ఇక్కడ గుర్రాలకు నీళ్లు పెడితే ఇంద్రియాలు అదుపులో ఉంటాయట. మీకు భగవద్గీతలో గొప్ప శ్లోకం తెలుసు కదా, ఇంద్రియాణి హయాన్యాహు,
మన ఇంద్రియములను గుర్రములతో పోలుస్తారు. ఇంద్రియములను అదుపులో పెట్టడం అంత తేలిక కాదు. ముక్కులు ఉన్నాయి, మంచి సువాసన పీల్చాలనుకుంటాయి, గట్టిగా రొంపొస్తే ముక్కు గొడ్డ కట్టుకోవాలనుకుంటాడు. అలాగే కంటికి ఒక అందమైన వస్తువు చూడాలనే కోరిక ఉంటుంది. ఈ బలహీనతను జయించలేక చాలామంది యాతన పడుతున్న వాళ్ళు ఉన్నారు. రుచి కలిగిన పదార్థం తినాలి అని నాలుగు అనుకుంటుంది, మంచి స్పర్శ సుఖాన్ని కోరుకుంటుంది. చర్మం, చెవులు ఇంపైన శబ్దాలు వినాలనుకుంటాయి తప్ప కటువైన శబ్దాలు వినాలనుకోవు. ఈ ఇంద్రియములు ఎంతలో ఉండాలో అంతలో ఉంటే పర్వాలేదు, కానీ ఎక్కువైపోతే ప్రమాదం. అంటే ఎక్కువ విని సంగీతం పెంచుకొద్ది పాడైపోయిన వాళ్ళు ఉంటారు. కొంతమందిని చూశారుగా మీరు, చెవులో చెవిటి పెషన్ పెట్టుకుని బైక్ మీద పెడుతూ కూడా ఏదో అలా డ్యాన్స్ చేసుకుంటూ వెళ్ళి గుద్దేస్తున్నాడు. ఏ పిచ్చి పాటలు ఇంత చేసి ఈ వినడం అనే ఒక ఇంద్రియమునకు బానిస అయిపోయాడు అనమాట. దాన్ని అదుపులో పెట్టలేక యాక్సిడెంట్ చేస్తున్నారు. లేకపోతే ఇవే శుభ్రంగా బండి మీద పెడుతున్న వాడికి ఎందుకు చెప్పండి, ఇలా పెట్టుకుని డ్రైవ్ చేయటం, తస్తాడా లేదా వాడు? వాడు తస్తాడు, 10 మందిని చంపుతాడు వాడు. ఇదొక ఇంద్రియ నిగ్రహం లేనటువంటి బలహీనత. ఇక కొంతమంది ముక్కులతోటి ఏటోటో సెంట్లు కొట్టుకుని పీలుస్తుంటారు. ఆ సెంటు వాడితో పాటు పక్కవాడికి పీల్చాడంటే ఫెయింట్ అయిపోతాడు అనమాట. ఏడాదికోసారి స్నానం చేసే దౌర్భాగ్యపు శరీరానికి ఇది కొట్టుకుని ఈ చెమట ఈ సెంటు కలిస్తే ఆ వాసన పీలిస్తే ఎంత ప్రమాదం. అంటే ముక్కుని అనే ఒక ఇంద్రియమును వాడు జయించలేకపోతున్నాడు. కొంతమందికి తిండి పెచ్చ, పిండి మిల్లు అయినా రాత్రిపూట కట్టేస్తారు, కానీ ఈ తిండి మిల్లు మాత్రం ఆపరు. రామరామ బస్సు ఎక్కుతాడు, వేరుశనగ గింజలు తిన్నాడండి ఒక ఆయన, పల్లీలు తిన్నాడు. తిన్న వెంటనే టీ తాగాడు, టీ తాగిన వెంటనే షోడా తాగాడు, షోడా తాగిన తర్వాత మళ్ళీ కాఫీ తాగాడు, కాఫీ తాగిన తర్వాత మళ్ళీ కూల్ డ్రింక్ తాగాడు. ఏమిటిది కడుప కండవల్లి మడుగా? అలా ఏది పడితే అది వేసేయటమేనా 24 గంటలు? అదొక భయంకరమైన దుర్లక్షణం అనమాట. ఆహార వాంఛని అదుపులో పెట్టలేకపోవటం వల్ల కూడా నరకం పాలైపోతారట. మీరు భగవద్గీతలో చూడండి, తిన్నవాడే తింటాడు లేదా పూర్తి ఉపవాసం ఉంటాడు, తినకూడనివి తింటాడు. ఇలాంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు అసుర లక్షణములు కలిగిన వాడు. దైవాసుర సంపద విభాగ యోగంలో ఈ లక్షణాల గురించి చెప్పాడు. అంటే వీడు ఈ రసనేంద్రియాన్ని జయించలేకపోతున్నాడు అనమాట. ఈ ఇంద్రియములను అదుపులో పెట్టడం అంత కష్టం మరొకటి లేదు. భగవంతుడు ఏం చేశాడు, తపస్సు చేసిన వాడికి ఇంద్రియ నిగ్రహం ఇస్తాడు, కానీ అందరం తపస్సు చేయలేకపోవచ్చు. అలాంటి వాళ్ళకు సులభోపాయం ఏమిటంటే, ఎప్పుడైనా శమంత మంచకవల్లో ఉన్నటువంటి నీళ్లు గుర్రాల చేత తాగిస్తే వీడి ఇంద్రియములు వీడి చెప్పు చేతల్లో ఉంటాయి. వీడు చాలా వరకు ఇంద్రియాలను అదుపులో పెట్టగలుగుతాడట. అందుకే పూర్వం అర్జునుడు యుద్ధానికి ముందు తన గుర్రాలను పట్టుకొచ్చి ఈ మడుగులో నీళ్లు తాగించాడు. అందుకే అర్జునుడు ఎప్పుడు ఇంద్రియ నిగ్రహంతో ఉన్నాడు. ఓర్వశి వచ్చి మీద పడితే కూడా లెక్క చేయలేదు ఆయన. ఆ మధ్యలో ఒక ఆయన తపస్సు చేస్తున్నట్ట. ఇంతలో బ్రహ్మగారు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే, అప్పుడే నువ్వు వచ్చేసావా, తపస్సు చేస్తే ముందు రంభో వరస వస్తుందనుకున్నానండి నేను అన్నట్టు వాడు. ఇది తపస్సు, ఇది ఒక గొప్ప తపస్సు. కాబట్టి ఇంద్రియం బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపి కరషతి. ఇంద్రియములు విద్వాంసులను మహాత్ములను కూడా పడగొడతాయి. వాటిని అదుపులో పెట్టడం కష్టం. సాధ్యమైనంత వరకు వాటిని అదుపులో పెట్టడానికి కోసమనే మహానుభావుడైనటువంటి అర్జునుడు కూడా ఇక్కడ గుర్రాల చేత నీళ్లు తాగించాడు అని మన పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఇక్కడ గుర్రాల చేత నీళ్లు తాగించిన వాడు, ఇందులో స్నానం చేసిన వాడు ఇంద్రియములను కూడా అదుపులో పెట్టగలుగుతాడనమాట. అంత గొప్ప స్థలం ఇది. అందుకే దీనికి శమంత పంచకము. ఇప్పుడు చూడండి, కురు అనే మహారాజేమో యజ్ఞం చేశాడు, అందువల్ల ధర్మక్షేత్రం అయ్యింది. సరస్వతీ నదికి విష్ణువిచ్చిన వరం వల్ల సరస్వతి ఈ ప్రాంతంలో శమంత పంచకంలో ప్రవహించటం వల్ల ఇది నదీస్థలం అయ్యింది, పుణ్యస్థలం అయ్యింది. ఇంకా మూడవది, పరశురాముడంతటి వాడు 3 ఏళ్ళు 21 పర్యాయాలు క్షత్రియ సంహారం చేసి ఆ నెత్తుటి మడుగులతో ఏర్పాటు చేసిన శమంత పంచకం ఇది. దానివల్ల ఆయనకి పాపతాపాలు తొలగాయి. పైగా అందులో గంగానదీ జలాన్ని నింపాడు ఆయన. ఆయన స్నానం చేసి పవిత్రుడయ్యాడు. ఈ విధంగా ఇన్ని రకాలైన దివ్యమైన లక్షణములు కలిగిన ఏకైక స్థలం ఈ కురుక్షేత్రం. ఈ కురుక్షేత్రానికి ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు, ఎంతోమంది మహానుభావులు వస్తూ పోతూ ఉంటారు. కానీ దీనికి ఒక ప్రత్యేకత, గ్రహణ సమయంలో ఉన్నది. అందుకే గ్రహణ స్నానానికి మనం ఇంత కష్టపడి వెతుక్కుని వచ్చాం. చాలా అదృష్టవంతులు వీరు, పుణ్యాత్ములు కనుక విన్న వెంటనే దాన్ని ఆచరణలో పెట్టారు. ఎంతమంది విని ఆచరణలో పెట్టగలుగుతున్నారండి? ఏదో కొద్దిమంది మాత్రం వింటారు. కొంతమంది ఏం చేస్తారంటే, ఆ ఏదో ఆయన దారిని ఆయన చెప్తాడు, చెప్పినవని మనం అక్కడ చేస్తామంటారు. ఒక్క క్షణం ఇంత కష్టానికి కూడా ఓర్చుకోలేము మనం.
మనకి ఇష్టమైతే ఎంత కష్టమైనా ఓర్చుకుంటాం, ఇష్టం లేకపోతే చిన్నది కూడా కొండంత కష్టం కింద అనిపిస్తుంది. అందువల్ల చాలామంది కొన్ని కొన్ని పనులు చేయరు. కానీ నిజానికి ఈ గ్రహణానికి ఉన్న ప్రత్యేకత ఏమిటో, అసలు గ్రహణ స్నాన సమయానికి ఎందుకు మనం రావాలో, దీనికి సంబంధించిన పురాణ గాథలు కూడా కొన్ని తెలుసుకుందాం. అత్యంత ప్రాచీన కాలంలో పరమ పూజ్యుడు యయాతి అనే మహారాజు గారు సూర్యగ్రహణానికి ఇక్కడికి వచ్చాడు. ఆయన అప్పటికి కేవలం సరస్వతీ నది మాత్రమే ఉండేది. ఈ శమంత పంచకం ఇంకా అప్పటికి ఏర్పడని క్రితం, కొంచెం ఏర్పడకుండా ఉన్న రోజుల్లో ఆయన ఇక్కడికి వచ్చి సరస్వతీ నదిలో స్నానం చేశాడు. 8 బరువుల బంగారం ఒక్కొక్కరికి చొప్పున 10,000 మందికి దానం చేశాడు. ఒక్కొక్కరికి 8 బరువులు చొప్పున అంత బంగారం ఉండేది ఆ రోజుల్లో. మన భారతదేశం అంతా సువర్ణంతో నిండి ఉండేది ఒకప్పుడు. బ్రిటిష్ వాళ్ళు తురకాళ్ళు కొట్టుకుపోగా ఇంకా ఇప్పుడు ఇంత మిగిలింది. ఇంకా మిగిలినందుకు సంతోషించండి. ఆ రోజులలో ఇంటింట్లోనూ కనీసం కటిక దరిద్రుడు అంటే ఏమిటో తెలిసిన, గుమ్మడికాయంత బంగారం మాత్రమే ఉంటే వాడు కటిక దరిద్రుడే. చిచ్చి, మరీ దరిద్రుడు అండి, వాడి ఇంట్లో కేవలం గుమ్మడికాయంత బంగారం మాత్రమే ఉందని. వారు గుమ్మడికాయంత బంగారం ఉంటే వాడు దరిద్రుడు ఆ రోజుల్లో. ఇప్పుడు ఈ మధ్యన పాపం మా పురోహితుల వారికి ఎవరో బంగారం దానం చేశారట. ఆ తర్వాత ఆయన బంగారం దానం చేశారు ఎక్కడండి గురువుగారు అండి అంటాడు, ఇలా చేయట్టి అందులో కనపడదు, ఆవిడ చేశానంటుంది. బంగారం కొట్టులోకి వెళ్ళి కొట్టి 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 భార్గవ గారు కొట్టులోకి వెళ్ళిందిట. ఆయన అప్పుడప్పుడు టిక్ 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 కొడుతుంటే ఏదో రథం రాలిందిట, అది పట్టుకొచ్చి దీని చేతిలో పెట్టింది. ఇక ఇక్కడ నుంచి ఈయనేమో బంగారం అంటాడు, అది కనపడదు, అది అక్కడే ఉన్నాడు అనండి. నా బంగారం అక్కడుందని 7 నుంచి అడుగుతున్నాడు నన్ను. ఈ బాధపడలేక ఎవడో ఒకళ్ళు మనమే చేసేస్తూ వదిలిపోయేది అనిపిస్తుంది అనమాట. అంటే ఈ యుగం అలా అయిపోయింది. కానీ పూర్వం కనీస పక్షం ఒక గుమ్మడికాయంత బంగారం ఉండేది. అంతటి ఐశ్వర్యం కలిగిన దేశాన్ని ఎంతోమంది విదేశీయులు కొల్లగొట్టి కొల్లగొట్టి సర్వనాశనం చేశారు. ఇక్కడ నుంచి లాస్ట్ అండ్ ఫైనల్గా బ్రిటిష్ వాళ్ళు దోచినంత బంగారం ఈ ప్రపంచంలో ఎవరూ దోచలేరు. సోమనాథలింగాన్ని పెకలించి మహమ్మద్ గజనీ మహమ్మద్ లాంటి వాళ్ళు ఎంతోమంది పట్టుకుపోయారు. ఆఖరిసారిగా వాళ్ళు పట్టుకుపోయారు. కానీ ఆ రోజుల్లో మహత్తర ఐశ్వర్యం ఉండేది కనుక మహానుభావుడు ఇయాత అంత దానం చేశాడు. శ్రీరామచంద్ర ప్రభు ఇక్కడ అఖండ ఐశ్వర్యం దానం చేశాడు. కార్తవీర్యార్జునుడు దానం చేశాడు. అగస్త్యాది మహర్షులు ఇక్కడ యజ్ఞాలు చేశారు. వీళ్ళందరినీ ఒక పక్కన పెట్టండి. ఈ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో తప్పక గ్రహణ స్నానం చెయ్యండి అని లోకానికి సందేశం ఇచ్చిన వాడు శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్మ చాలాసార్లు చేశాడు. అందులో ఒక్కొక్కసారి ఒక్కొక్క కథ ఉంది. అందులో ప్రస్తుతం ముందు ఒకటి చెబుతాను. ఇంకా కృష్ణుడు కొద్ది రోజుల్లో అవతారం చాలిస్తాడనగా, ఇంకో కొంతకాలంలో అవతారం చాలిస్తాడనగా ఆయన ధర్మక్షేత్రమైన కురుక్షేత్రానికి వచ్చాడు. అప్పుడు గ్రహణం, సూర్యగ్రహణం జరుగుతోంది. గ్రహణమునకు పట్టు స్నానం ఎప్పుడూ కూడా ఇలా గదుల్లో ఎక్కడో చేసేస్తారు. ఆ తర్వాత జపం చేసుకుని విడిచిపెట్టాక సామూహికంగా అందరూ సంకల్పపూర్వకంగా శమంత పంచకంలో స్నానం చేసి పొడి బట్టలు కట్టుకుని విభూతో కుంకుమ పెట్టుకుని అప్పుడు ఏదో ప్రాంతంలో ఎప్పుడు కూడా నదీ తీరంలో దానం చేయకూడదని ఒక శాస్త్రం అనమాట. అందుకే మీకు కాశీఖండంలో కాశీయట గంగ ఒడ్డట, ఇది కాశీయా గంగానదీ తీరమా, ఇక్కడ కూడా గంగానదీ తీరంలో దానం పుచ్చుకోవడం ఎంత మహాపాపం అంటాడు కాశీఖండంలో శ్రీనాథుడు. అందుకే గంగానదీ తీరంలో స్నానం చేసిన తర్వాత దానం చేయడానికి ఏం చేస్తారు, రూముకి వచ్చేసో లేకపోతే ఆ రేవు దాటి బయటకు వచ్చాకో దానం చేస్తారు. అక్కడ దానం పుచ్చుకోవడం మహాపాపం. ఇవ్వడము పాపమే, ఎందుకని పుచ్చుకుంటే వాడికి ఎంత పాపమో ఇచ్చుకుంటే అంతే. అందుకనే కొంచెం గంగ దాటి అంటే స్నానాల ఘట్టం దాటి ఆ మెట్లు దాటి బయటకు వచ్చాక చేయాలట. మెట్ల మీద దానం చేయకూడదని ఒక శాస్త్రం. అక్కడ కేవలం పాదాలు మాత్రమే కడగాలి, లేదా సంకల్పపూర్వకంగా ఇది ఇస్తానని మనస్సులో అనుకోవాలి. ఇవ్వడం బయటకు వచ్చాక ఇవ్వాలి. అలాగే ఈ శమంత పంచకం దగ్గర మెట్లు ఉంటాయి. ఆ మెట్ల దగ్గర ఇస్తామని సంకల్పించి ఇలాగ ఏ ప్రవచన హాల్లోకి వచ్చినప్పుడు మాత్రమే దానం చేయాలి. అక్కడ ఏ పరిస్థితుల్లో జపము స్నానము తపము తప్ప ఇంకే పని చేయకూడదు. ఒకవేళ ఏదైనా వస్తే మెట్టు దాటిన తర్వాత బయటకు వచ్చాకే చెయ్యాలి. ఇవన్నీ నియమాలు పూర్వకాలంలో. అందుకనే శ్రీకృష్ణ పరమాత్ముడు అవతార సమాప్తికి ముందు యాదవ వీరులందరినీ వెంట పెట్టుకుని వసుదేవుణ్ణి దేవకీదేవిని తన భార్యల్ని పిల్లల్ని వెంట పెట్టుకుని ఇక్కడికి వచ్చాడు. అదొక అద్భుతమైన ఘట్టం. ఇంతలో బృందావనం నుంచి యశోద నందుడు అక్కడున్నటువంటి గోపాలకులు వచ్చారు.
మరో పక్కన హస్తినాపురం నుంచి పాండవులు వచ్చారు. ఇలా అన్ని వేపుల నుంచి అందరూ వచ్చారు. యశోదాదేవి కృష్ణుడు చూడడంతో ప్రాణం లేచొచ్చి గజగజలాడిపోయి ఆయన కౌగిలించుకుంది. భాగవతంలో రాస్తాడండి ఆ ఘట్టం. యశోదాదేవి కన్నీళ్లు పెట్టుకుని ముసలావిడి చావడానికి సిద్ధంగా ఉన్నవాడికి చండుబాలు పెట్టుకొచ్చాయి కదా, చంటి పిల్లాన్ని చూసినప్పుడు చండుబాలు ఇవ్వాలనిపిస్తుంది తల్లికి. అంత వాత్సల్యం వల్ల స్తనం దుగ్ధములు బయటకు వచ్చాయట. ఏకంగా కృష్ణుడి కౌగిలించుకుని, నాయన ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నావు, సంతానం పొందావు, కానీ ఒక్కదానికి నన్ను పిలవలేదేమని అడుగుతుంది. ఆయన చిరునవ్వు నవ్వి సమాధానం చెప్పాల. సమాధానం చెప్పిందంతా మనకి వెంకటాచల మహాత్మ్యంలో ఉంటుంది, కానీ భాగవతంలో ఏం చెప్పాల. కాసేపు అక్కడ ఒకళ్ళనొకళ్ళు పలకరించుకున్నారు, తల్లిని ఓదార్చాడు, నందుణ్ణి కౌగిలించుకున్నాడు. ఇది గ్రహణం, సూర్యగ్రహణం. గ్రహణ సమయంలో వాత్సల్యం కంటే ధర్మానికి ప్రాధాన్యం. అందువల్ల అందరం కూడా సంకల్పపూర్వకంగా స్నానం చేద్దాం అని కృష్ణ పరమాత్మ అంతటి వాడు సంకల్పం చెప్పాడు. ఏ పద్మాకర్ గారు లాంటి మామూలు గురువులు కాదు, జగద్గురుడు కృష్ణుడు సంకల్పం చెప్పాట. కృష్ణం వందే జగద్గురు. రోజు జగద్గురు అంటే ఆయనే అని మనం తలుచుకుంటున్నాం. ఎంత గొప్ప అద్భుతమైన అష్టకం అండి అది, ఆ కృష్ణాష్టకం అంటే అది. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. అంతటి పరమాత్ముడు సంకల్పం చెప్పాడు. సాధారణంగా సంకల్పం చెప్పేటప్పుడు ముందేం చేయాలి, ఆచమనం చెయ్యాలి. ఓంకే శివాయ స్వాహ అని వాడు నీళ్లు తాగుతున్నారట. యశోదాదేవి చేతిలోకి నీళ్లు తీసుకుంది, నందుడు చేతిలోకి నీళ్లు తీసుకున్నాడు, దేవకీదేవి చేతిలోకి నీళ్లు తీసుకుంది, వసుదేవుడు చేతిలోకి నీళ్లు తీసుకున్నాడు. ఇంకా వీళ్ళందరినీ ఒక పక్కన పెట్టండి, తల్లి తండ్రి ఇంకా బంధువులు వీళ్ళందరినీ పక్కన పెడితే శ్రీకృష్ణ పరమాత్ముడంతటి వాడు గ్రహణ సమయంలో స్నానం చేయిస్తున్నాడు. ఇప్పుడే గ్రహణం విడిచిపెట్టింది, విడిచిపెట్టాక పవిత్ర స్నానం చేయించడానికి జనాన్ని తీసుకొచ్చాడు. సంకల్పం కూడా జగద్గురువైన కృష్ణుడు చెబుతున్నాడు అని ఆనందంతో తక్షణం అక్కడ కొంతమంది ప్రత్యక్షమయ్యారు. ఆ ప్రత్యక్షమైన వాళ్ళు ఎవరనుకుంటున్నారు, కౌండిన్యాత్రి మరీచి దక్ష కపిలాగస్త్యాదాక్షపాదాంగిర శాండిల్యకృతు కణ్వకుత్స భృగు విశ్వామిత్ర మైత్రేయ మార్కండేయాసురి వామదేవ కపి దుర్వాసోభక వ్యాఘ్రపాన్ మాండవ్యాది మహామునుల్ తనిరి ప్రేమల్మీర తత్సేవకున్. కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండే యుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు, ఇటువంటి మహానుభావులు 88,000 మంది ఋషులు పిలిస్తే దేవుడు వాళ్ళకి ప్రత్యక్షమవుతాడు. అటువంటి ఋషులు శ్రీకృష్ణుని చేత సంకల్పము చెప్పించుకుని స్నానం చేసే భాగ్యం కోసం దిగొచ్చేశారు. అప్పుడు కృష్ణుడు అందరినీ ఆచమ్య అనమన్నాడు. అన్నారు వాళ్ళు, కేశివాయ స్వాహ అనగానే వాళ్ళు చేతిలోకి నీళ్లు తీసుకున్నారు. ఆ నీళ్లు వాళ్ళు తాగారు. ఏం జరిగిందో తెలిసే అప్పుడు వాళ్ళు నోట్లో నీళ్లు పోసుకోగానే ఎదురుగుండా సమంత పంచకంలో ఒక మహాభూతం ప్రత్యక్షమయ్యింది. సమస్త లోకాలలో నిండి అంత శరీరంతో ఉన్న భూతం. భూతం అంటే ఒక ప్రాణి అని అర్థం, ఒక మహాప్రాణి. ఆ ప్రాణికి వేలాది చేతులున్నాయి, వేలాది శిరస్సులున్నాయి, వేలాది పాదాలున్నాయి, చేతులకి కంకణాలున్నాయి, నడుముకి వడ్డాణం ఉన్నది, కాళ్ళకి గజ్జలున్నాయి, అత్యద్భుతమైన నేత్రాలతో ఆకాశం జుట్టు కింద వెలిగిపోతున్న ఒక మహాభూతం అది. అంటే విశ్వరూపం ధరించిన శ్రీమన్నారాయణుడు సమంత పంచకంలో ప్రత్యక్షమయ్యాడు. వీళ్ళు ఓంకే శివాయ స్వాహ అని నోట్లోకి నీళ్లు పోసుకోగానే వాళ్ళ నోట్లో పడిన నీళ్లు మళ్ళీ వాళ్ళ నోట్లోంచి వచ్చి ఎదురుగుండా ఉన్న భూతం నోట్లో పడ్డం మొదలైందిట. వీళ్ళు ఒక్క క్షణం అలా నిశ్చేష్లైపోయారు. ఓం నారాయణాయ స్వాహ అని వీళ్ళు నీళ్లు తాగితే అవి వీళ్ళ కడుపులోకి కాకుండా ఎదురుగుండా ఉన్నటువంటి మహాభూతం నోట్లోకి వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ వాళ్ళు ఓం మాధవాయ స్వాహ అంటే ఈ నీళ్లు అందులోకి వెళ్ళిపోతున్నాయి. అప్పుడు వాళ్ళందరికీ అసలు విషయం అర్థమయ్యింది. సంకల్పం చెప్పుకునేటప్పుడు శ్రీమన్నారాయణుడి నామాన్ని 3 సార్లు తలుచుకొని మనం తాగే నీళ్లు నిజంగా పరమాత్మలోకే వెడతాయి, అది మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూసాం అని వాళ్ళు ఎంతో సంతోషించారు. కేశవాని కనపడకుండా ఉన్న కేశవుడిని మనం తలుచుకుంటే కనబడే కేశవుడిని వాళ్ళు తలుచుకోగలిగారు.
వాళ్ళు ఎంత దృష్టివంతులండి. ప్రత్యక్ష కేశవుడు సంకల్పం చెప్పించాడు, ప్రత్యక్ష కేశవుడే ఆ నీళ్లు తాగాడు, ప్రత్యక్ష కేశవుడే వాళ్ళ చేత బుడుంగును ములిగి స్నానం చేయించాడు. వాళ్ళందరూ స్నానం చేశారు. స్నానం చేశాక శ్రీకృష్ణుడు తాను కూడా ఋషులకు బంగారం దానం చేశాడు, అలాగే మిగతా వాళ్ళ చేత దానం చేయించాడు. అపూర్వమైనది ఈ ఘట్టం అన్నమాట. అప్పుడు శ్రీకృష్ణుడు, చూశారా నన్ను నిజానికి గుణరూపకర్మములు అంటావు, నాకు గుణం లేదు, రూపము లేదు, ఇలా కర్మాచరణ చెయ్యక్కర్లేదు, నాకు పాపము లేదు, పుణ్యము లేదు, అన్నిటికీ అతీతుణ్ణి నేను, అయినా నేను ఎందుకని గ్రహణ స్నానము కురుక్షేత్రంలో చేశానో తెలిసిన, ఈ కురుక్షేత్రంలో చేసే గ్రహణ స్నానం మహాఫలితమిస్తుంది, మానవులను పాపాల నుంచి ఉద్ధరిస్తుంది, దానం వల్ల వచ్చే ఫలితం తెలియజేస్తుంది, అందుకని నేను చేస్తే ఓహో పరమాత్ముడైన కృష్ణుడే చేశాడు గనక మనం కూడా చేద్దామని ప్రజలంతా ఆచరిస్తారు. అందుకని ప్రజల చేత పని చేయించడానికి ముందు నేను చెయ్యాలి, నేను చేయలేదనుకోండి కృష్ణుడు చేయలేదుగా మనం చేయకూడదు అనుకుంటారు ఈ పిచ్చివాళ్ళు. అందువల్ల ముందు నేను ఎప్పుడు చేసి చూపిస్తున్నాను అని ఆయన స్వయంగా చేసి చూపించాడు. మీరు ఎక్కడన్నా చూడండి, కృష్ణుడు చేసే చూపించాడు, రాముడు చేసే చూపించాడు. అంటే వాళ్ళు చేసినవన్నీ మనం చేయలేకపోవచ్చు, కనీసం కొన్నైనా చేస్తాం కదా అని ఆ పరమాత్ముడు గ్రహణ స్నానం తాను చేయించి ఇతరులకు చెప్పాడు.